విశాఖ జిల్లాలో హాట్ ఫేవరెట్ సీటు ఉంది అదే భీమునిపట్నం ఆ సీట్ మీద జనసేన కర్చీఫ్ వేసి చాలా కాలం అయింది వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది ఆ పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల సందీప్కి ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చారని ప్రచారంలో ఉంది భీముల నుంచి జనసేన జెండా ఎగరాలి సందీప్ని ఈసారి ఎమ్మెల్యేగా చూడాలి అని అప్పట్లో మంగళగిరిలో జరిగిన పార్టీ మీటింగ్లో పవన్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి ఈ సీటు విషయంలో జనసేన పూర్తి నమ్మకంతో ఉంది ఇప్పుడు ఆ నమ్మకం ఒమ్మ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది భీమిలి మీద ఫోకస్ పెట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో విజయం సాధించారు అని ఆయన చీపురుపల్లికి బదిలీ చేస్తారు అని వార్తలు వచ్చిన గంటా చంద్రబాబుతో భేటీ తర్వాత ఉత్సాహంగా కనిపించారు ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తాను అని చంద్రబాబుకు చెప్పారని దానికి హైకమాండ్ కూడా ఓకే చెప్పింది అని అంటున్నారు భీమిలిని వదులుకోవడానికి టీడీపీ కూడా ఇష్టపడటం లేదని అంటున్నారు భీమిలి టీడీపీకి కంచుకోట ఒక్కసారి చేజారితే తిరిగి పొందలేమన్న ఆందోళన ఉంది దాంతో గంటా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్టు బోగట్ట వినిపిస్తుంది తొందరలోనే దీని మీద అఫీషియల్ గా ప్రకటన రావచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి అనకాపల్లి జనసేనకు ఇచ్చినందువల్ల భీములను తాము తీసుకుంటామని జనసేనకు టీడీపీ చెప్పవచ్చు అని అంటున్నారు అయితే దీని మీద జనసేన ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి అయితే పెందుర్తి గాజువాకతో పాటు మరో సీటును జనసేనకు చూపిస్తారు అని టాక్ జోరుగా వినిపిస్తుంది భీమిలి సీటు విషయంలో మాత్రం జనసేన ఆశలు వదులుకోవాల్సిందే